సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. వాస్తుకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సమస్యలున్నా సందేహాలను నివృత్తి చేసి పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు వాస్తురత్న శ్రీమాన్ లక్ష్మీ గుదిమేళ్ల లక్ష్మీ నిరంజన స్వామి గారు. గురువుగారితో మాట్లాడాలి అనుకునే వాళ్ళు లైవ్ నెంబర్స్కి కాల్ చేయండి. అలాగే వ్యక్తిగతంగా గురువుగారికి నేరుగా గృహాన్ని చూపించాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ద్వారా గురువుగారిని సంప్రదించవచ్చు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి గురువుగారు. గురువుగారు, ముందుగా మొదటి ప్రశ్న గురువుగారు, గృహప్రవేశం రోజు యజమానితో పాటు ముఖ్యంగా ఇంకెవరెవరు ఉండాలి గురువుగారు? జై శ్రీమన్నారాయణ. గృహప్రవేశం రోజున యజమానితో పాటుగా ముఖ్యంగా ఎవరెవరు వెళ్తే శుభ ఫలితాలు వస్తాయంటే, ఆ గృహం లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, శుభ పరిణామాలు అంటే శుభ శకునములు ఎదురవుతాయి అనే దాని గురించి కనుక మనం ఆలోచన చేస్తే, అసలు గృహప్రవేశ విధి విధానము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అయితే ఆ విధి విధానంలో మనకు మహర్షులు చెప్పిన దాని ప్రకారంగా ఏమవుతుందంటే, సాధారణంగా గృహప్రవేశం అప్పుడు మనకు ఆ యజమాని ఆ సింహద్వారం నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు మనకు ఈ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ వీళ్ళందరూ ముందుగా లోపల భాగంలో ఉంటారు. ఇప్పుడు నేను ఈ విధంగా లోపలికి వెళ్తుంటే నాకు ఎదురుండే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కాళ్ళు లోపలికి ఎట్ట పెడుతున్నారు, ఎంత సమయంలో పెడుతున్నారు, అట్లాగనే ఎటు చూస్తూ పెడుతున్నారు, ఇవన్నీ కూడా రకరకాల ఫొటోస్ తీస్తూ ఉంటారు, లేదంటే వీడియో తీస్తూ ఉంటారు. అప్పుడు ఈ గృహప్రవేశం అయ్యేటువంటి యజమానులు కూడాను అదే దృష్టితో సింహద్వారం లోపలికి వెళ్ళేటప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ తెలకుండా ఫోటోలో నీట్గా పడుతున్నామా లేదా, దవత యువతరం కరెక్ట్గా ఉందా లేదా, పట్టాలు కట్టుకు పట్టుకున్నామా లేదా, చీర కరెక్ట్గా అంచు కనబడుతుందా లేదా, ఇవి చూపించే విధంగా వాళ్ళు లోపలికి గృహప్రవేశం అవుతారు. కానీ మంచి పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాం సంభవించదు. కానీ యాక్చువల్గా మనకేంటంటే, శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా యజమానులు లోపలికి వెళ్ళేటప్పుడు ఆ విధమైనటువంటి పరిణామాలు అనేది చోటు చేసుకోకుండా ఉండాలి అంటే, అంటే మనం ఎక్కడికి వెళ్తూ ఉన్నా కానీ శుభాన్ని చూస్తూ వెళ్ళాలి అంటారు కదా, అట్లాగనే ఈ గృహప్రవేశం అప్పుడు ఒక ఇద్దరు బ్రాహ్మలు, ఒక ముత్తైదు, ఒక కన్నెపిల్ల, అట్లాగనే గోవు, వీటన్నిటికంటే ముందుగా తులసి, తులసి కుండి ఒకటి ఉంటుంది, తులసి కోట. ముందుగా ఏంటంటే ఈ తులసి కోటకు పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులు ఇద్దరిని కూర్చోబెట్టి పూజ చేసిన తర్వాత, అట్లాగనే ఒక ముత్తైదుకి పూజ చేసిన తర్వాత కన్నెపిల్లకు పూజ చేసిన తర్వాత గోవుకి కూడా పూజ చేసినాక, వీటన్నిటికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్సు ద్వారబంధ పూజ అనేది ఒకటి చేస్తారు. ఆ ద్వారబంధ పూజ చేసి గృహప్రవేశ ముహూర్త సమయంలో కనుక యజమాని ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరికైతే పూజని చేయించామో వీళ్ళందరినీ కూడా గృహప్రవేశానికి లోపల భాగంలో ఆ యజమానులకు కనపడే విధంగా ఎదురుగా నుంచొని ఉండాలి అని మనకు శాస్త్ర ప్రమాణం కూడా ఉంది, లిఖితపూర్వకంగా ప్రమాణం ఉంది. అంటే ఏమిటంటే, మనం ఈ యజమానులు ఇద్దరు కూడా గృహప్రవేశం చేస్తూ ఆ గడప దాటి సింహద్వారం దాటి కుడికాలు లోపలికి పెట్టేటప్పుడు ఎదురుగుండా మొండి గోడ అనేది కనపడకూడదు, వేరే విధమైనటువంటి వ్యక్తులు కూడా కనపడకుండా ఈ బ్రాహ్మణులు ఇద్దరు బ్రాహ్మణులు చూస్తే మంచిది, ఎదురు వస్తే మంచిది అంటారు. ద్వయం అంటే ఇద్దరు బ్రాహ్మణులు ఎదురుగుండా వస్తే శుభశకునం, అట్లాగే ముత్తైదు ఎదురుగుండా వస్తే మంచిది, కన్నెపిల్ల ఎదురుగుండా వస్తే మంచిది, అట్లా గోవు ఎదురుగుండా వచ్చినా మంచిదే, తులసికోట ఎదురుగుండా వచ్చినా మంచిదే. ఇవన్నీ కూడాను లోపల ఉంచాలి. ఇందులో మనకు గోవు అనేది ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఆ యొక్క బ్రాహ్మణుడితో ఆ కామధేను అని చెప్పి వెండి బొమ్మ ఉంటుంది, అది ఆయన దగ్గర చేతిలో పెట్టి అట్లా నుంచోబెట్టిన ఇబ్బంది లేదు. ఎందుకంటే అన్నింటికీ గోవు రావాలంటే కష్టం. గృహప్రవేశం ముందుగా గోవుతో సంరక్షణ చేయించి ప్రదక్షిణ చేయించి శుద్ధి చేసి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్కసారి అది నిలబడదు. ఇంతమంది వ్యక్తులు ఉంటే గోవు భయపడే అవకాశం కూడా ఉంటుంది, బెదిరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే అందులో కొన్ని కొన్ని అపార్ట్మెంట్లు పై అంతస్తులకు వెళ్ళాలంటే గోవు రావడం అనేది ఇబ్బంది అవుతుంది. అవి ఉన్నా లేకపోయినా దాంతో పూజ కార్యక్రమం అయిన తర్వాత వీళ్ళందరినీ కూడాను ముందు భాగంలో నుంచోబెట్టి ఆ యజమానులు ఇద్దరు కూడా గృహం లోపలికి కనుక ప్రవేశిస్తే వాళ్ళందరినీ చూస్తూ లోపలికి రావడం వలన విశేషమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది అని మనకు శాస్త్రంలో తెలియపరచడమైనది. జై శ్రీమన్నారాయణ. ఒక కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో అండి. నమస్తే. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గట్టిగా మాట్లాడండి. పేరు? మాట్లాడండి గురుగారితో. సత్యనారాయణ గారు నమస్కారం, చెప్పండి అయ్యా. నమస్తే. నమస్కారం. అది ఇల్లు ఆరంభాతిలేండి. ఇల్లు ఆరంభాతిల్డింగ్. ఆరు ఆరంభాతిక. ఆరంభాతిక అంటే 18 అడుగుల 9 అంగుళాలు సెంటర్ కొలత. చెప్పండి.
మిడిల్ ల్యాండ్ అనేది తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఓకే, తూర్పు నుంచి పడమరకు వెళ్తుంది. ఓకే, అది వరండా ఏడు వరండా బారు ఒక నాలుగు అడుగులు చెప్పి పెట్టారండి. దానివల్ల ప్రాబ్లం వస్తా. ఏడు అడుగులు వరండానా? వరండా ఉండొచ్చు, అది ఏమి ఇబ్బంది ఉండదు. అంటే వరండా ఇప్పుడు ఏడు అడుగులు ఆరు అంగుళాలు ఉందా? నాలుగు అడుగులు పెట్టి పెట్టి కట్టారు మెట్లు. తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మీకు మెట్లు అనేది వాయువ్యంలో ఏర్పాటు చేశారా? అదే ఉత్తరం నుంచి పడమరకు వెళ్ళింది. అది బాల్కనీ ఎక్కువగా ఉన్న ఇబ్బంది ఉండదండి, దాని వల్లటువంటి ఇబ్బంది లేదు. జై శ్రీమన్నారాయణ. లేదండి. మరొక కాలర్ రెడీగా ఉన్నారు గారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజు అండి, వరంగల్ నుంచి. రాజు గారు మాట్లాడండి గురువు గారితో. నమస్కారం. నమస్కారం. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అయ్యా. సార్, మాది నాన్న పేరు శంకర్ సార్. ఓకే. మేము ముగ్గురు అన్నదమ్ములం సార్. అంటే నాన్న పేరు పైన ఇల్లు ఉంది సార్. నాన్నకి ఏ ఆ పేరుతో ఏది కలుస్తుంది? నాకు రాజు రుచికరాజు సార్. మీ పూర్తి పేరు రాజు అండి? రాజు అనే ముందు ఏమైనా వేరే అక్షరాలు ఉన్నాయా? అంటే రాతుమల్ల రాజు. రాతుమల్ల అది ఇంటి పేరు, సర్నేమ్. అవును సార్. నాన్నగారి పేరుకి మీ పేరుకి తూర్పు ఉత్తరం ఉండేటువంటి సింహ ద్వారా లేదైనా కలిసిపాటుగానే ఉంటుందండి. ఉత్తరానికి అది నేను సైడ్ డోర్ ఉన్నా సార్, ఆ ఉత్తరం ద్వారా చిన్న గేట్ బయటకి వెళ్తే సరిపోతుంది. ఇబ్బంది లేదు, సరిపోతుంది అది. సరే, నాన్నకేమో వాళ్ళు తూర్పుకు వాళ్ళు చేస్తారు. అంతే, తూర్పు అంతే. ఇంట్లోకి మెయిన్ డోర్ తూర్పు నుంచి వెళ్ళాను. ఇంటి లోపల నుంచి వచ్చే సింహ ద్వారా మనకు తూర్పు కానీ ఉత్తరం కానీ ఉండాలి. ఇంటి లోపల నుంచి అదే ఇప్పుడు మనకు నడక అనేది ప్రహరీ గేటుకి ఉండేటువంటిది ప్రమాణం కాదు. గృహానికి ఎక్కడ ఉంది, మనం నడిచేటువంటి గృహంలోంచి బయటకు ఏ దిక్కులోంచి వెళ్తున్నాం అనేది ముఖ్యం. కాబట్టి అది తూర్పు ఉత్తరాలు ఉంటే మంచిది. జయ శ్రీమన్నారాయణ. అలాగే సుదర్శన వాణి కార్యాలయం త్వరలో హైదరాబాద్లో ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వ్యక్తిగత నెంబర్స్కి సంప్రదించి సేకరించండి. అలాగే గురువు గారికి నేరుగా స్థలాన్ని చూపించాలి అనుకునే వాళ్ళు కూడా వ్యక్తిగత నెంబర్స్ ద్వారా గురువుగారి అపాయింట్మెంట్ తీసుకొని గురువు గారిని నేరుగా చూపించవచ్చు స్థలాన్ని. అలాగే గురువు గారు పడక గదిలో ఉండే అద్దాల గురించి ఒకసారి వివరిస్తారా? తప్పకుండా. అద్దాలు ముఖ్యంగా అలంకరణ చేసుకునేటువంటి అద్దాలు, అందులో కూడాను గడియారాల్లో ఉండే అద్దం కానీ టీవీలో ఉండే అద్దం కానీ ఇవన్నీ కూడా ప్రమాణం కాదు. అంటే అలంకరణ చేసుకునే అద్దాలు అంటే మనం అద్దం ఎదుర్కొంటే మన ముఖం మనకు కనపడాలి, అటువంటి అద్దాలు. అయితే ఈ అద్దాలు ఎక్కడ ఉంటే మంచిది పడక గదిలో? సాధారణంగా ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాము, ఒకనొక దశ వచ్చినప్పుడేమో పడక గదిలో అద్దం కనపడకుండా ఉండేది. తర్వాత కాలంలో అక్కడ మంచం వేసేటువంటి దానికి తలగడ దగ్గర కూడా వెనకాల భాగంలో అద్దాలు ఉండే. పూర్వకాలంలో ఒక 15-20 ఏళ్ల క్రితం ఉండే మంచాలకి మంచానికి కూడా అద్దం పెట్టేవాళ్ళు. తర్వాత అక్కడ అద్దం తీసేసి చక్కగా గోడకు కొట్టేస్తున్నారు. బీరువాలకు అద్దాలు వచ్చినాయి, మనం గమనిస్తుంటాం. బీరువాకి ఇంతకుముందు అద్దం ఉండేది కదా, బయట వైపు అద్దం వచ్చింది. ఈ మధ్య కాలంలో బీరువాకి బయట అద్దాలు తగ్గినాయి, లోపల వైపు అద్దం వెళ్తున్నది. ఒక డోర్ తీయంగానే లోపల ఒక అద్దం ఉంటుంది, దాని లోపల ఉంటుంది. అసల్లో అద్దం కనబడాలా లేదా అంటే మనకు శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారంగా వైవాహిక జీవితం అనుభవించేటువంటి గదులలో, సాంసారిక జీవితం అనుభవించేటువంటి గదులలో అద్దం కనపడకుండా ఉండటం మంచిది. ఇక్కడ చూస్తున్న ఇమేజ్ జాగ్రత్తగా చూడండి, ఇటీవల కట్టినటువంటి నిర్మాణమే కానీ వాళ్ళు అక్కడ ఒక నేను ఆ కబోర్డ్స్ మొత్తంలో ఒక కబోర్డ్ ఓపెన్ చేస్తే అక్కడ డోర్ అనేది ఓపెన్ చేసినాక లోపల ఒక అద్దం కనబడుతూ ఉంటుంది. నేను వాళ్ళని ప్రత్యేకంగా అడిగాను, ఏమిటంటే అద్దం ఇట్లా లోపలగా పెట్టారు అంటే, లేదండి అద్దం బయట కంటే లోపల ఉంటేనే మంచిదని మా పెద్దవాళ్ళు చెప్పారండి. మా పాత ఇంటికి కూడా పెంకుటింటికి అట్టగా ఉండేది, ఇప్పుడు డాబా కట్టినాక కబోర్డ్స్ చేసినా కానీ అద్దం కనపడకుండా లోపలగా పెట్టామండి అన్నారు. కాబట్టి ఏమిటంటే ఈ విధంగా అద్దాలు ఏర్పాటు చేసుకునేటైతే ఆ కబోర్డుకి లోపల భాగంలో ఉంటుంది, దాని వెనకాల ఇంకొక అలమరో ఏదో ఉంటుంది, గాజులు పెట్టుకుంటారు, డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఎట్లా ఏర్పాటు చేస్తారు. కానీ వైవాహిక సాంసారిక జీవితం అనుభవించేటువంటి భార్యాభర్తలు పడుకునేటువంటి గదుల్లో అద్దాలు కనపడకుండా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అట్లా కాకుండా కొంతమందికి డౌట్ వస్తుంది, ఏమంటే మేము అద్దం గోడకే కొట్టున్నాం కదా, మరి ఇప్పుడు దానికి ఎట్లా చేయాలంటే దానికి పైన భాగంలో ఒక చిన్న కటన్లాగా ఏర్పాటు చేసి కటన్ అన్న అద్దం వేయాలి. కావలసినప్పుడు మాత్రమే అది ఓపెన్ చేసుకునేట్టుగా ఉంటుంది, మిగతా అప్పుడు కటన్ అనేది ఉంటుంది అన్నమాట. పడుకునేటువంటి గదుల్లో ముఖ్యంగా నైరుతి బెడ్రూమ్లో కానీ వాయువ్యం బెడ్రూమ్లో కానీ అద్దాలు కనపడకుండా ఉండటం విశేషమైనటువంటి మంచి ఫలితం. జయ శ్రీమన్నారాయణ.
అలాగే గురుగారు, ఒక గృహం ముందు మరొక గృహం నిర్మించవచ్చా గురువు? ఒక గృహం ముందు మరొక గృహం నిర్మాణం చేయవచ్చునా అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో ఒక గృహాన్ని చూడటం జరిగింది. అది పూరి ఇల్లు, రెండు నిట్రాడులు ఉన్నటువంటి చిన్న పూరి గుడిసె. సరే చూసాము, దానికి చెప్పవలసిన ఉంటుంది ఆ ప్రహరీ సరిగా లేదు కాబట్టి ఆ ప్రహరీని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోము. ఒక ఆమె ఉంటుంది, వాళ్ళ అబ్బాయి అక్కడ దుబాయ్లో ఇక్కడ మన మిలిటరీలో ఇండియా బోర్డర్లో మిలిటరీలో జమ్మూ దగ్గర ఉంటాడు. సరే అబ్బాయి అక్కడ ఉన్నాడు, ఫోన్లో మాట్లాడాడు, ఇక్కడ చూసాము, సరేనమ్మా అంత బాగుంది ఇల్లు, అద్భుతంగా ఉంది, ఇంకా ఏమీ ఎక్కువగా స్ట్రక్చర్గా మార్చేది ఏం లేదు పూరి గుడిసె కాబట్టి, దానికి చుట్టూ ప్రహరీ అనేది సరి చేసుకోమను. సరే మంచిది, సరి చేసుకోవాలి. ఈ సరి చేసుకుంటే ఆలోచనలు ఆమెకి కొత్త ఆలోచన, గేదెలు అవన్నీ కూడా ఉన్నాయి కదా, అవి కూడా రెండు మూడు ఎక్కడన్నా పెట్టుకోవాలి అని. తూర్పు భాగం ఖాళీ ఎక్కువగా ఉంది ఆమె స్థలానికి, అక్కడ జాగ్రత్తగా గమనించండి ఆ ఇమేజ్లో, తూర్పు భాగం ఖాళీ స్థలం బాగా ఎక్కువగా ఉండటం వలన ఆమె ఏం చేసిందంటే, తూర్పు భాగంలో అక్కడ వెనకాల చివరి కారు అవతల కనబడుతున్నది అసలు ఆమె నివసిస్తున్న గృహం, అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా తూర్పు సుమారుగా ఒక 40-50 అడుగులు పైన ఉంటుంది. ఇంత ఖాళీ స్థలం ఉంది కదా గేదెలకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆ ఇంటికి ముందు భాగంలో ఇంకొక రూమ్ వేసింది, గది కట్టి ఒక రేకుల షెడ్డు, అది కూడా రేకుల షెడ్డు ఉత్తరం పంచలాగా దించుకొని అద్భుతంగా ఒక 60-70 ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా స్టాండర్డ్గా వేసింది. కనీసం అడగను కూడా అడగలేదు, పాపం ఫోన్ కూడా చేయలేదు. పెద్దవాళ్ళు కదా ఊళ్ళల్లో ఒక్కోసారి ఫోన్ చేయాలంటే ఇబ్బంది పడుతుంటాము, టీవీలో వచ్చేవాళ్ళు కదా ఫోన్ చేయటం ఎందుకని. అట్లా కాకుండా ఒక్క ముక్క అడిగినట్టయితే వద్దని చెప్పాము. ఆ రూమ్ వేసింది, రూమ్ వేసి కరెక్ట్గా 40 రోజులకి అనుకోకుండా ఆమె చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి చెప్తూనే ఉన్నాడంట, అక్కడ జమ్మూలో ఉన్న అబ్బాయి మిలిటరీలో, ఎందుకు అయ్యగారు వచ్చారు కదా అడగాలి కదా, ఆయన అసలు రూమ్ ఇవ్వక తూర్పులో ఎందుకు రూమ్ వేయటం బరువుగా ఉంటుంది కదా, అది ఎందుకు ఇబ్బంది అవుతుందేమో అంటే, లేదు లేదు ఇబ్బంది అవుతుంది, వాడి గేదెలకు ఇబ్బంది అవుతుంది, వేసేస్తా అని చెప్పి వేసేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి మనం చూపించుకున్నాడు, ఏమిటంటే ఇది పరిస్థితి అడిగిందయ్య రూమ్ అట్లా ఉంది ఇంతకుముందు లేదు కదా అంటే, అమ్మ వేసిందండి మనకు చెప్పడం కూడా చెప్పలేదు వద్దని చెప్పినాం మేము, అయినా కానీ వెళ్ళలేదండి. కాబట్టి ఆ విధంగా రూమ్ వేసిన తర్వాత ఇంకా దాన్ని తీయాలా తీయకూడదా, ఒకటి తీస్తే మంచిది, తీయకుండా ఉంటే ఇంకా ఇబ్బంది, వాళ్ళ తరము వంశం ఎక్కడున్నా వాళ్ళకి ఎఫెక్ట్ పడుతూనే ఉంటుంది. ఆల్రెడీ ఆ అబ్బాయికి మొదలైపోయింది ప్రాబ్లం కూడాను, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ మొదలైన సెలవులు పెట్టుకొని ఇక్కడే ఉంటున్నాడు ఆల్మోస్ట్ 3 నెలలు 2 నెలల నుంచి. దానికి సరే పరిష్కారం అక్కడ ఉన్నటువంటి స్థలాభావ పరిస్థితులకు ఆధారంగా అది తీస్తే ఎట్లా ఉంటుంది, తీయకుండా ఎట్లా చేయాలనేది పరిష్కారం చెప్పాము. అది ఆల్రెడీ పరిష్కారం మొదలుపెట్టారు, తర్వాత మెల్లిగా కోలుకుంటారు. కానీ వేయటం అనేది మంచిది కాదు, ఒక ఇల్లు ఆల్రెడీ నివసిస్తున్నప్పుడు దానికి ముందు భాగంలో ఇంకొక ఇల్లు ఏర్పాటు చేయటం అనేది సరైన విధానం కాదు కాబట్టి అది వేయకుండా ఉండటమే మంచిది. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురువు గారికి నేరుగా స్థలాన్ని చూపించాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురువు గారికి చూపించవచ్చు. అలాగే త్వరలో హైదరాబాద్లో సుదర్శనవాణి కార్యాలయాన్ని ఓపెన్ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వ్యక్తిగత నెంబర్స్ ద్వారా సంప్రదించి సేకరించవచ్చు. గురువు గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదామండి. నమస్కారం అండి. హలో అండి, నమస్కారం అండి, మీ పేరండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గురువు గారితో మాట్లాడండి. నమస్కారం, జయ శ్రీమన్నారాయణ చెప్పండి. నమస్కారం గురువు గారు, చెప్పండి సార్. శ్రీనివాస్ నా పేరు, కావలి, నెల్లూరు జిల్లా. అవును చెప్పండి సార్. ఇప్పుడు మా హౌస్ ఉందండి, హౌస్ ఉంది స్వామి, దాని పక్క నుంచి 3 ఫ్లాట్ల అవతల 16 అవతల స్థలం కొనుక్కుందాం అనుకుంటున్నాను, కొనుక్కుంటే మంచిదా? అంటే ఎటువైపు, ఏ దిక్కులో? టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా మాట్లాడండి. ఏ దిక్కులో కొనాలనుకుంటున్నారని అడిగారు, చెప్పండి. తూర్పు భాగంలో అంటే మీ ఇంటికి ముందు 3 బదారు పడమట వాకిలి కొనుక్కో. దక్షిణం దిక్కులో కొనుక్కోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకేమిటంటే ఏదైనా ఒక స్థలం, ఒక గృహంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఇంకొక స్థలం కొనాలి అంటే మనకు కొనేటువంటి స్థలానికి మన స్థలానికి మధ్యలో రోడ్డు కానీ కాలువ కానీ ఇట్లాంటిది ఏదైనా కానీ పొల్లిమేర కానీ ఏదైనా కానీ తగిలితే ఎటువంటి ఇబ్బంది లేదు. నిర్మోహమాటంగా మరీ మీరు ఆ స్థలాన్ని దిక్కుతో సంబంధం లేకుండా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. తద్వారా మళ్ళీ గృహ నిర్మాణం చేసేటప్పుడు మీ పేర్లకి ఎట్లాంటి గృహ నిర్మాణం చేయాలో మంచి గురువుగారిని సంప్రదించి నిర్మాణం కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురువు గారు, లిఫ్ట్ నిర్మాణం జరిగేప్పుడు కూడా ఏమైనా పాటించాలా నియమాలు ఎలా ఉంటుంది గురువుగారు? లిఫ్ట్ మనకు ఈ మధ్యకాలంలో గత 10-15 సంవత్సరాల క్రితం నుంచి, పూర్వంలో ఏంటంటే ఒక ఫ్యాక్టరీలకు కంపెనీలకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వాటికి లిఫ్ట్లు ఉండేవి. అయితే మానవులు నివసించేటువంటి గృహాల్లో కూడా లిఫ్ట్ ప్రొజెక్షన్ చేస్తున్నారు, ఎందుకంటే వయసు ప్రభావం కావచ్చు,
లేదంటే బంధువులు ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది, లేదంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు పైనకి కిందకి వెళ్ళాలంటే ఇబ్బంది. సరే, వసతి అనేది ముఖ్యంగా మంచిదే, చూసుకోవాలి. అయితే వసతితో పాటుగా మనం కొంచెం శాస్త్రాన్ని కూడాను దగ్గర పెట్టుకుంటే ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అసలు లిఫ్ట్ మనం నివసించే గృహానికి ఏ దిక్కులో ఏ కార్నర్లో ఉండవచ్చు, ఎట్లా జాగ్రత్త తీసుకోవాలి అనేది ఒకసారి బయట వైపున వేసేటువంటి లిఫ్ట్, ఇంటి లోపల ఉండే డూప్లెక్స్ కాదు బయట ఉండేటువంటి లిఫ్ట్కి ఒకసారి వివరంగా డ్రాయింగ్లో చూసుకుందాం. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా కనుక మనం గమనిస్తే ఇక్కడ తూర్పు దిక్కు ఈ విధంగా ఉంది, ఉత్తరం ఉంది. ఇది ఏమిటంటే ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టు గృహము రోడ్డుతో సంబంధం లేకుండా, దిక్కుతో సంబంధం లేకుండా, అసల్లో స్ట్రక్చర్ పరంగా మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఇక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే ఇక్కడ ఉత్తర భాగం ఉంటుంది, ఇక్కడ తూర్పు భాగం ఉంది. ఈ విధంగా ఒక నిర్మాణం చేపట్టినప్పుడు, అంటే మనం సింహద్వారం ఎటువైపు పెట్టినా, సపోజ్ పడమర రోడ్డు ఉన్నా దక్షిణం ఉన్నా ఎక్కడ రోడ్డు ఉన్నా, అసలు ఆ గృహానికి ఈ విధంగా ఈ మధ్య భాగంలో ఇది గృహానికి సంబంధించినటువంటి ఇంటి గోడ అనుకుందాం. నైరుతి పిల్లరు, వాయువ్యం పిల్లరు, ఈశాన్యం, ఆగ్నేయ పిల్లర్లు, ఇవి నాలుగు. ఇది వచ్చేసరికి మనకున్నటువంటి కాంపౌండ్ వాల్, ప్రహరీ అనుకుంటాం కాంపౌండ్ వాల్. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ నేను మూడు విభాగాలలో లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అనువైనటువంటి స్థలంగా మనం ఇక్కడ కేటాయించాము. జాగ్రత్తగా చూడండి, మొట్టమొదటి విభాగము ఆగ్నేయము, అది కూడా ఇంటికి పారు తీసుకొని ఇంటి పారు ప్రకారంగా ఈ విధంగా ఏర్పాటు చేయవచ్చు. ఈ విధంగా ఏర్పాటు చేసిన తర్వాత దీని డోర్ అనేది మనకు ఇక్కడ ఈ విధంగా ఉంటుంది, లిఫ్ట్ డోర్ అనేది ఈ విధంగా ఉంటుంది. అంటే ఆగ్నేయం లిఫ్ట్ కనుక ఏర్పాటు చేస్తే డోర్ అనేది ఉత్తరం చూస్తూ ఉంటుంది. రెండవది లిఫ్ట్ వచ్చేసరికి మనకు నార్త్ వెస్ట్ కార్నర్, అంటే వాయువ్య భాగంలో, ఈ వాయువ్య భాగంలో ఈ విధంగా కనుక ఏర్పాటు చేసుకున్నట్టయితే దీని డోర్ అనేది తూర్పు విభాగంలో ఉంటుంది, రెండవ విభాగం. ఇంకా మూడవది చిట్టచిట్టది అత్యంత ఇంపార్టెంట్ అయినది నైరుతి భాగంలో లిఫ్ట్. ఈ నైరుతి భాగంలో లిఫ్ట్ కనుక ఏర్పాటు చేస్తే దీనికి కూడా మనకు తూర్పులో డోర్ ఉంటుంది. ఇట్లా దక్షిణం కారిడార్లోంచి ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. సపోజ్ ఇదే నైరుతి భాగంలో పడమర రోడ్డు ఉండే వాళ్ళైతే కనుక బ్రహ్మాండంగా ఈ భాగంలో ఇట్లా ఏర్పాటు చేస్తాము, దీనికి ఉత్తరం ద్వారం పెడతాము, పడమర అనేది ప్రహరీ గేట్ ఉంటుంది. అంటే మొత్తం నాలుగు ప్రదేశాల్లో మనం లిఫ్ట్ ఈ విధంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకటి ఇంటి గోడకి బయట భాగంలో ఉత్తర వాయువ్యం, తర్వాత పడమర వైపున ఉండే నైరుతి, దక్షిణం ఉండే నైరుతి, తూర్పున ఉండే ఆగ్నేయం. ఇంకా ఏ భాగాల్లో ఏర్పాటు చేయకూడదంటే ఇక్కడ అందరికీ మనకు తెలిసిందే, ఉత్తరము, ఈశాన్యము, తూర్పు భాగాల్లో ఉండకూడదు. అయితే వీటన్నింటిలో కూడాను అందరికీ డౌట్ వస్తుంటుంది, ఏమండి ఇది మీరు అంతా బాగానే ఉంది కదా, మరి ఇక్కడ నైరుతిలో ఏర్పాటు చేస్తే లిఫ్ట్కి గుంట ఉంటుంది కదా, నైరుతిలో లిఫ్ట్ కనుక ఏర్పాటు చేస్తే దీనికి గుంట ఉంటుంది కదా, మరి ఎట్లా చేయాలి అంటే, అసలు లిఫ్ట్ అనేది ఏర్పాటు చేసినప్పుడు మనకు అనుగుణంగా ఉండే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ గుంట లేకుండా ఉండే విధంగా ఇక్కడ పెట్టేటువంటి లిఫ్ట్ని ఒక రెండు స్టెప్స్ హైట్ తీసుకొని ఒక దిమ్మలాగా కట్టి అక్కడి నుంచి మనం హైట్ లిఫ్ట్ అనేది పైకి ఎలివేట్ అయ్యేట్టుగా ఉండాలి. అంటే ఏమిటంటే అసలు ఎక్కడ లిఫ్ట్ వేసినా కానీ గుంట అనేది రానికూడదు. ఫ్లోర్ లెవెల్ నుంచి లిఫ్ట్ బయలుదేరాలి. లిఫ్ట్లోకి వెళ్ళాలంటే ఫ్లోర్ లెవెల్కి వెళ్లకుండా ఒక రెండు స్టెప్స్ పైనకు వేసి లిఫ్ట్ హైట్ తీసుకుంటాము. తద్వారా ఏంటంటే మనకు తెలియకుండానే మనకు నైరుతి భాగంలో కూడా గుంట లేకుండా హైట్ అనేది వస్తుంది, తద్వారా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. అయితే మీరు దీనికి ఏమండి ఇది చెప్పారు కదా ఎక్కడన్నా మీరు చేస్తున్నారంటే, మీరు బ్రహ్మాండంగా మీరు చూడండి, ఇటీవల కాలంలో విజయవాడలో ఒక ప్లాన్ ఇచ్చాము. ఆల్రెడీ 2 ఇయర్స్ క్రితం గుంటూరు జిల్లా పొన్నూరులో కూడా ఐలాండ్ సెంటర్లో ఒక 3 ఫ్లోర్ల బిల్డింగ్కి మేము ఈ విధంగా పడమర రోడ్డు ఉంది, వాళ్ళకి నైరుతిలో వేసి లిఫ్ట్ ఒక 2 స్టెప్స్ హైట్ పెట్టి, ఈసారి మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాము మనకు ఛానల్లో, నైరుతిలో లిఫ్ట్ పెట్టి బ్రహ్మాండంగా పైన వేసాము. అద్భుతమైన అభివృద్ధిలో, వ్యాపారంలో కూడా మంచి ఉన్నత రంగంలో ఉండటం జరిగింది. కాబట్టి గృహ నిర్మాణం చేసేటప్పుడు ఆ విధంగా మనం లిఫ్ట్ని ఆయా దిక్కులలో శాస్త్రపరంగా కొంచెం 1-2 సార్లు ఆలోచన చేసి ఇంటి గోడకు ఆనుకుందా లేదా ఇవన్నీ కూడా ప్రమాణాలు తీసుకొని మనం నిర్మాణం చేస్తే ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. మరొక కాలర్ రెడీగా ఉన్నారు, గురుగారు మాట్లాడతామండి. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము గుంటూరు నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు ప్రసన్న. గురువు గారితో మాట్లాడండి. జయ శ్రీమన్నారాయణ చెప్పండి. గుంటూరు అండి మాది. నా పేరు ప్రసన్న. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి చెప్పండి. మీరు టీవీ చూడవాకండి, ఒకసారి నాతోనే మాట్లాడండి. బయటకే వచ్చానండి. బయటకు వచ్చారా? తర్వాత అర్థం మీద గోడ కట్టామండి. హలో, పడమట హద్దు మీద గోడ కట్టారు? మళ్ళీ ఉత్తరం హద్దు మీద గోడ కట్టామండి. ఉత్తరం హద్దు మీద మూల వాయువు మూల మూసేసి బాత్రూమ్ కట్టామండి. దానిపైన కూడా కప్పింగ్ చేశాము.
మూత వేసి పూర్తిగా ఉండకూడదు అమ్మ, వాయువ్యం మూల పూర్తిగా మూత వేసి ఉండకూడదు. ఎంతో కొంత ఓపెన్ అనేది చేయాలి గోడకి. అందులోనూ బయట భాగంలో వాయువ్య భాగాలు మూత వేయటం, అసలు ఏ దిక్కు కూడా మూత అనేది ఉండకూడదు. ఓపెన్ టు స్కై లేదంటే ఓపెన్ టు అవుట్ సైడ్ ప్రహరీకి కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళేట్టు ఉండాలి. అట్లా మూత వేయటం వల్ల కొంత మానసికంగా ఒత్తిడి కానీ ప్రెషర్ కానీ అట్లాగనే యజమానికి కొంత టెన్షన్ కానీ ఆలోచన శక్తులు కూడా తేడా వచ్చే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. మరో కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. నమస్కారం అండి. హలో. హలో అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణ నా పేరు, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. గురుగారితో మాట్లాడండి. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అయ్యా. జై శ్రీమన్నారాయణ గురుజీ. చెప్పండి అయ్యా. ఇది దక్షిణ దిక్కు 3 ఫీట్ల స్థలం ఉంది సంపన్న వారికి ఇంటికి. పడమర వైపున 6 ఫీట్లు ఉంది. పడమర 6 ఫీట్లు ఉంది, దక్షిణం 3 ఫీట్లు ఉంది. అయితే ఇప్పుడు పడమర దిక్కు నేను ఒక 4 అక్కడ ఒక బాత్రూమ్ కట్టాలనుకుంటున్నాను. అక్కడ పడమర గోడకు కాంపౌండ్ వాల్ కానీ పడమర కాంపౌండ్ వాళ్ళకి బాత్రూమ్ అంటే ఎక్కడ కడదాం? నైరుతిలో కడదామనే. నైరుతి 3 ఫీట్ వదిలేదు సార్, దక్షిణ దిక్కు నుంచి 3 ఫీట్ వదిలేసి ఇంటి పవర్ చూసుకొని. అక్కడ మీరు వెయ్యొద్దు. మీరు కావాలనుకుంటే పడమరలో వాయువ్యంలో బాత్రూమ్ కట్టుకొని మీరు ఏదైతే బాత్రూమ్ వెయ్యాలంటున్నారో అక్కడ ఒక స్టోర్ రూమ్ లాగా ఒకటి కట్టుకోండి. అంటే నైరుతిలో స్టోర్ రూమ్ కట్టి దానికి ప్యారలల్ వాయువ్యంలో బాత్రూమ్ కట్టి ఈ రెండింటికి ఇంటర్కనెక్షన్. పడమర రోడ్ ఉంది అన్నమాట, పడమర రోడ్ ఉంది, అది గేట్ వస్తుంది, వాయువ్యంలో గేట్ వస్తుంది. వాయువ్యంలో గేట్ వస్తే మీరు అక్కడ నైరుతి భాగంలో మటుకు దక్షిణం నుంచి అన్నారు కదా, దక్షిణం నుంచి అక్కడ నైరుతిలో కట్టకూడదు. అది కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్ని మెల్లిగా పెంచే అవకాశం కూడా ఉంటుంది. ఆ విధంగా చేయటం అనేది మంచిది కాదయ్యా. జయ శ్రీమన్నారాయణ. అలాగే గురువుగారు నేరుగా వచ్చి కూడా స్థలాన్ని చూస్తారు. వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకొని వివరాలు అందించండి. అలాగే అతి త్వరలో హైదరాబాద్లో సుదర్శనవాణి కార్యాలయం కూడా ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా వ్యక్తిగత నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, వాటికి కాల్ చేసి వివరాలు సేకరించండి. అలాగే గురువుగారు సింహద్వారం కింద ఖాళీ ఉండవచ్చా గురువుగారు? అలా ఉంటే మంచిదేనా? అసలు సింహద్వారాల కింద లేదంటే ఇంటి లోపల ఉండేటువంటి గడపలు, అంటే మనం ఏర్పాటు చేసుకునేటువంటి ముఖద్వారం కాబట్టి ఉపద్వారాలని అంటాం. పడక గదులు కావచ్చు, వంట గదులు కావచ్చు, పూజా గదిలో కానీ ఎక్కడైతే మనకు గడపలు అనేవి ఉంటాయి, కింద పాదము, కొన్ని ప్రాంతాల్లో మండిగం అని కూడా అంటుంటారు, ఆ భాగాలలో మనకు కింద భాగంలో గ్యాప్ ఉండవచ్చు. అంటే ఎందుకు ఉంటుందండి, మీరన్నీ పిచ్చిగా చెప్తుంటారని అనుకోవచ్చు, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇమేజ్ చూడండి, ఆ జాగ్రత్తగా గమనిస్తే దాని కింద గ్యాప్ ఉంది. వాళ్ళకి అర్థం కాల, యజమానికి అర్థం కాదు. చూసాము, చూసిన తర్వాత ఏమిటో ఇక్కడ ఏదో కొంచెం సందు ఉంది కదా అని చెప్పి అక్కడనే కాళ్ళు తుడుచుకుండే పట్ట ఉంటే అది దాని కిందకి నెట్టా. నేనే నెట్టి చూస్తే మొత్తం అంతా చక్కగా అట్నుంచి ఇటు చప్పగా జరుపుకుండే విధంగా ఆ దాని కింద భాగంలో ఒక 1/2 ఇంచ్ మొత్తం గ్యాప్ వచ్చేసింది. ఏమిటండి ఇది గ్యాప్ ఇట్లా ఉండకూడదు కదా, ఎందుకు ఉందంటే సిమెంట్ పోయిందండి, కొద్దిగా సిమెంట్ తీసుకొచ్చి చేయాలండి, కుదరట్లేదు, 1 సంవత్సరం 6 నెలలు ఎంత అయింది మొత్తానికి, సర్లే అని చెప్పి అట్లా ఉంచాం కదా అంటారు. అది మీరు అనుకోవచ్చు, ఏమంటే ఆ గ్యాప్ ఉండటం వల్ల మనకేమైనా నష్టం జరుగుతుందా? అసలు గ్యాప్ ఉంటే ఏంటంటే అది మనం గాలిలో పెట్టినట్టుగా అవుతుంది. పాదం అనేది భూమి మీద ఆనదు. అక్కడ మీరు ఆ పట్ట కనుక జరపి బయటకు తీస్తే దాని కింద నుంచి చెయ్యి ఒక అరంగుళ మాధ్యమంలో కొంత ప్రమాణంగా మనకు గ్యాప్ అంటే 1 ఏళ్ళు దూరుతుంది దాని కింద. అంటే అంత గ్యాప్ కూడా ఫ్లోర్ లెవెల్కి అక్కడ వేసిన నాపరాయికి అక్కడ వేసినటువంటి ఆ యొక్క గడపకి మధ్య గ్యాప్ అనేది అది అట్లా మెయింటైన్ అవ్వడం అనేది సరైన విధానం కాదు. మేబీ ఒకసారి వసతిగా ఉండొచ్చు, ఇటు నీళ్లు పోస్తే అటు కడగడానికి అటు వెళ్ళిపోతుంది, చీపురు ఆడించచ్చు కదా. అట్లా చీపురు ఎట్లా తగిలిస్తాం, గుమ్మం కింద తగిలించకూడదు, లక్ష్మీ స్వభావం అని కూడా చెబుతూ ఉంటాం గడప ఎప్పుడు కూడా. సో గడప కింద ఆ గ్యాప్ లేకుండా సిమెంట్తో కాంక్రీట్తో కింద భాగం అంతా కూడాను మంచి సిమెంట్ వేసి చక్కగా మూత వేసి భూమికి ఆనుకుండే విధంగా ఉండాలి గడప. అట్లా గాలిలో లేచినట్టుగా అట్లా ఉండకూడదు. ఆ గ్యాప్ సాధారణంగా ఉండదు, అనస్పెక్టడ్గా మనకు తగిలింది. ఒక గృహానికి వెళ్ళినప్పుడు వెంటనే మీకు చూపిస్తున్నాము. మీ గృహాల్లో ఈ విధంగా ఏదైనా ఉందంటే ఏమి లేదు, చాలా ఈజీగా సిమెంట్ ఒక బొచ్చ సిమెంట్ తీసుకొచ్చేసి ప్లాస్టింగ్ చేయించండి కింద, బ్రహ్మాండంగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి గురువు. నమస్కారం. జయ శ్రీ. అలాగే గురువు గారిని నేరుగా కలవాలి అనుకునే వాళ్ళు వ్యక్తిగత నెంబర్స్ ద్వారా సంప్రదించండి. మీ ప్లేస్ని కూడా వచ్చి గురువుగారు చూడడం జరుగుతుంది. అలాగే అతి త్వరలో సుదర్శనవాణి కార్యాలయం హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి సేకరించండి. ఇది ఈనాటి సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమం. తిరిగి రేపటి సుదర్శనవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. జయ జయశంకర్.